हाय फ्रेंड्स, वेलकम टू कुस्मास किचन। कुस्मास किचन लो ई रोज़ लेमन चिकन फ्राई चेसानंडी। ई रेसिपी मन की इम्यूनिटी पावर नी बागा पेंचुतुंदन्नमाट। मनलो गनक व्याधि निरोधक शक्ति तक्कुवगा उंटे गनक इलांटी रेसिपीस चेसुकुनी मन तिंटू उंटे मनलो आ व्याधि निरोधक शक्ति अनेदी पेरुगुतुंदन्नमाट। चक्कटि हेल्दी रेसिपी, అంతే కాదు స్పైసీగా ఘాటు ఘాటుగా టేస్టీ టేస్టీగా ఉంటుంది ఈ రెసిపీ। మరి చూసేద్దామా ఎలా చేయాలో। ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని దాంట్లోకి విత్ బోన్స్ ఉన్నటువంటి చికెన్ 500 గ్రామ్స్ తీసుకుని శుభ్రంగా కడుక్కుని ముందుగా కొద్దిగా ఉప్పు నీళ్ళలో నానబెట్టుకుని ఆ తర్వాత వేసుకున్నాను। దాంట్లోకి సరిపడంత ఉప్పు, పసుపు, కారము, గరం మసాలా, ధనియాల పొడి, మిరియాల పొడి వేసుకోవాలి। ఆ తర్వాత దీంట్లోకి ఒక 2 నిమ్మకాయలు తీసుకుని దాని రసం తీసుకున్నాను। దీంట్లో వేసేసుకుని అంతా కూడా బాగా కలిసేటట్టు కలుపుకొని ఒక అరగంట సేపు పక్కన పెట్టేసుకోండి। ఆ తర్వాత స్టవ్ ఆన్ చేసుకుని స్టవ్ పై పాన్ పెట్టుకున్నాను। దాంట్లోకి కొద్దిగా ఆయిల్ వేసుకుని ముందుగా కొన్ని పచ్చిమిర్చి ఇదిగో ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి। ఫ్రై చేసుకుని వాటిని కూడా ఒక పక్కన పెట్టేసుకోవాలి। ఆ తర్వాత ఒక 3 పెద్ద ఉల్లిపాయలు శుభ్రంగా ఈ విధంగా కట్ చేసుకుని వాటిని కూడా వేసుకుని ఫ్రై చేసుకోవాలండి। చూడండి ఇలా కొద్దిగా గోల్డెన్ కలర్ లోకి వచ్చేటట్టు ఫ్రై చేసుకోండి। ఇప్పుడు మనం ముందుగానే మారినేట్ చేసుకున్నటువంటి ఈ చికెన్ అంతా కూడా వేసేద్దాము। ఇప్పుడు మీడియం ఫ్లేమ్ లో పెట్టుకుని మూత పెట్టుకుని కొద్దిసేపు ఉడకనివ్వాలండి। చూడండి మూత తీసి చూసినప్పుడు కొద్దిగా చికెన్ నుంచి వాటర్ అంతా బయటకు వచ్చింది కదా। మళ్ళీ మూత పెట్టుకుందామండి, కొద్దిసేపు మగ్గనిద్దాం। చూడండి మూత తీసి చూసినప్పుడు వాటర్ అంతా కూడా వెళ్ళిపోయింది కదా। చికెన్ ఉడికిందో లేదో అని కూడా చూసుకుంటున్నానండి। చక్కగా ఉడికింది। ఇప్పుడు దీంట్లో కొద్దిగా కరివేపాకు కూడా వేసేద్దాం। ఆ తర్వాత మనం ముందుగా నూనెలో ఫ్రై చేసి పక్కన పెట్టుకున్నటువంటి ఈ పచ్చిమిర్చిని కూడా వేసేద్దాం। లెమన్ చికెన్ ఫ్రై రెడీ అయిపోయిందండి। మీకు నచ్చిందా నేను చేసినటువంటి ఈ రెసిపీ? నచ్చినట్లయితే మీరు కూడా ఒకసారి ట్రై చేయండి। టేస్ట్ ఎలా వచ్చిందో నా కామెంట్ బాక్స్లో తెలియపరచండి। అంతేకాకుండా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి। కొత్తగా నా ఛానల్ చూసే వాళ్ళైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి। సబ్స్క్రైబ్ చేయగానే గంట సింబల్ వస్తుందండి, దాన్ని క్లిక్ చేస్తే కనుక ఆల్ అనే ఆప్షన్ కూడా వస్తుంది, దాన్ని క్లిక్ చేస్తే నేమ్ పెట్టు ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది అన్నమాట। మరి ఒకసారి కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం। అంతవరకు బాయ్।